హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను రీసెంట్గా మా ఇంటి గుట్టు అనేసి ఒక వీడియో పెట్టాను కదండి అంటే నేను మా హస్బెండ్ తనకు వచ్చే శాలరీని ఎలా ఇంట్లో అన్ని విషయాల్లో మెయింటైన్ చేసుకుంటాము అన్నది ఆ వీడియోలో అయితే చెప్పాను సో ఆ వీడియోకి నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి అక్క ఓన్లీ మీ హస్బెండ్ శాలరీనే చెప్పావు మరి నీకు కూడా శాలరీ వస్తుంది కదా దాని గురించి ఎందుకు చెప్పలేదు అని అడిగారు సో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తారు అనేసి అప్పుడు మీకు రిప్లైలు పెట్టాను కదా సో ఈరోజు ఈ వీడియోలో నాకు అసలు యూట్యూబ్ శాలరీ ఎంత వస్తుంది ఆ శాలరీని మేము ఖర్చు పెట్టేస్తున్నామా లేదా సేవ్ చేసుకుంటున్నామా సేవ్ చేస్తే ఎలా చేసుకుంటున్నాము ఇవన్నీ అయితే ఈరోజు ఈ వ్లాగ్లో మీతో డిస్కస్ చేస్తానండి అలాగే కమింగ్ వ్లాగ్స్లో చాలా బడ్జెట్ వీడియోస్ రాబోతున్నాయి దానికోసం మొత్తం కంటెంట్ అంతా రెడీ చేసుకుని ఉంచుకున్నాము సో మీరు నా డైలీ వ్లాగ్ని చూస్తూ బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పే వాయిస్ ఓవర్ వింటే సరిపోతుంది అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం స్టార్ట్ చేయడానికి ముందు నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నా న్యూ క్యూర్ స్కిన్ కిట్ అయితే వచ్చేసింది మీ అందరికీ తెలుసు కదా నేను క్యూర్ స్కిన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనేసి ఇప్పటికే త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిందండి సో క్యూర్ స్కిన్ లో డాక్టర్స్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని మన కోసం మన స్కిన్ టైప్ ని బట్టి వాళ్ళు ఒక కిట్ అయితే కస్టమైజ్ చేసి పంపిస్తారు త్రీ మంత్స్ బ్యాక్ నాకు ఫస్ట్ కిట్ అయితే వచ్చిందండి ఆ ఫస్ట్ కిట్లో నాకు ఇవైతే ఇచ్చారనమాట సో త్రీ మంత్స్ అయితే నేను ఇవి కంటిన్యూగా వాడాను సో ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ మంత్ నాకు డెర్మటాలజీ చెకప్లో డాక్టర్స్ నా ఫేస్ అనాలైసిస్ చేసి నాకు వేరే ప్రొడక్ట్ అయితే చేంజ్ చేశారనమాట అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ అయ్యాక తెప్పించుకుందాం అనేసి అప్పుడు నేను తెప్పించుకోలేదండి ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయినాయి అందుకనేసి నేను ఇప్పుడు డాక్టర్ మళ్ళీ కొత్తగా సజెక్ట్ చేసిన ఆ కిట్ ని తెప్పించుకున్నాను అనమాట సో ఇదిగోండి ఈ కిట్ లో చూసారా ఈ ప్రొడక్ట్స్ అన్ని నా కోసం మాత్రమే కస్టమైజ్ చేసి పంపించారు అంటే ఇక్కడ ఈ క్యూర్ స్కిన్ లో ప్రతి ఒక్కరికి సేమ్ మెడిసిన్ అయితే ఇచ్చారండి మన స్కిన్ ప్రాబ్లం బట్టి మనకి ఎలాంటి క్రీమ్ సూటబుల్ అవుతుందో అదే అనమాట ఇదిగోండి ఇంతకు ముందు నేను ఫస్ట్ కిట్ లో నేను ఈ క్యూర్ స్కిన్ డే క్రీమ్ కింద ఇది యూజ్ చేసేదాన్ని ఇప్పుడు దీని బదులు డాక్టర్ ఏమన్నారంటే నాకు మినరల్ సన్ స్క్రీన్ జెల్ అయితే యూజ్ చేయమనేసి పంపించారు ఇది డే టైమ్ అండ్ ఇది యాజ్ యూజువల్ ైట్ కి యూస్ చేయమని చెప్పారు ఇంక ఇది ఫేస్ వాష్ అండి ఏంటంటే నాకు పీరియడ్స్ కి అప్పుడు పింపుల్స్ అవి వస్తున్నాయి అని చెప్తున్నాం కదా సో అలా పింపుల్స్ వచ్చినప్పుడు దానిపైనే యూస్ చేయమనేసి ఇది అయితే పంపించారనమాట సో ఇంకొండి ఇదైతే నా కోసం వచ్చిన క్యూర్ స్కిన్ కిట్ అండి త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క నిజంగా క్యూర్ స్కిన్ వర్కౌట్ అవుతుందా నువ్వు జస్ట్ వీడియోస్ కోసం అలా చెప్తున్నావా నిజం చెప్పక్క అంటున్నారు నేను ఏదైనా సరే ట్రస్టెడ్ గా నమ్మి నాకు నిజంగా బాగుంది అనుకుంటే నిజంగా చెప్తానండి క్యూర్ స్కిన్ ను మొదలు పెట్టి త్రీ మంత్స్ అవుతుందండి స్టార్టింగ్ ఫస్ట్ డే నేను క్యూర్ స్కిన్ వాడుతున్నప్పుడు నేను అసలు చాలా భయపడ్డాను అనమాట నేను పెళ్లికి ముందు పెద్దగా ఎక్కువగా ప్రొడక్ట్స్ యూజ్ చేసేదాన్ని కాదు గానీ బట్ అప్పుడప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉండేదాన్ని లోకల్ బ్రాండ్స్ అవి నాకు అలా యూస్ చేసినప్పుడు ఏమయ్యేదంటే ఎప్పుడు వాడక వాడక వాడేసరికి నాకు పింపుల్స్ అవి వచ్చేసి స్కిన్ కి ఎలర్జీస్ లాగా అయిపోతూ ఉండేది సో అందుకని భయమేసి అసలు వాడేదాన్ని కాదు మరి అప్పుడు నేను క్యూర్ స్కిన్ తెప్పించుకున్నాక ఇది వాడుతున్నప్పుడు బాబాయ్ ఎప్పుడు ఏమి వాడలేదు ఇప్పుడు ఇది వాడితే నా స్కిన్ ఏమైపోతుందో మొత్తం పాడైపోతుందో అనేసి ఫస్ట్ డే యూజ్ చేస్తున్నానే కదండి చాలా భయపడుతూనే యూజ్ చేశానండి నేను బట్ త్రీ మంత్స్ క్రితము భయపడుతూ మొదలెట్టి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా నేను క్యూ స్కిన్ స్టార్ట్ చేసి మంచి స్టెప్ తీసుకున్నాను అనిపించింది నా స్కిన్ అయితే మీకు మార్పు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను రియల్ గా ఫీల్ అవుతున్నానండి నా స్కిన్ లో నాకు చాలా మార్పు అయితే వచ్చిందండి సో ఈ క్యూర్ స్కిన్ కిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను దీన్ని ఒక టూ త్రీ మంత్స్ వాడేసి ఆపేయడం అలా చేయను అండ్ మీకు చెప్తూ మర్చిపోయాను లాస్ట్ టైం నాకు డాక్టర్ చెక్అప్ చేసినప్పుడు ఇది కిట్ ఇది ఇచ్చారు కదండి కస్టమైజ్ చేశారు కదా ఈ కిట్ ని సిక్స్ టు టెన్ వీక్స్ యూస్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేసి చెప్పానండి త్రీ మంత్స్ కి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ టెన్ వీక్స్ యూస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనేసి డాక్టర్స్ అయితే చెప్పారు అలా నాకు కామెంట్స్ పెడుతుంది అంటున్నారు అక్క నిజంగా క్యూ స్కిన్ వర్క్ చేస్తుందా అంటున్నారు నిజంగా వర్క్ చేసి ఈ మంత్స్ గా యూజ్ చేస్తున్నానండి స్కిన్ లో వచ్చిన మార్పుని బట్టి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే క్యూర్ స్కిన్ ఇలా కంటిన్యూ చేద్దానే ఉందాం అనుకుంటున్నాను నాకైతే బాగా పడింది అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క నీకు నిజంగా గ్లో వస్తుంది బాగుంది మేము ట్రై చేస్తాము క్యూర్ స్కిన్ ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు మనం తో ఎలా మాట్లాడాలి కిట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారండి ఏమీ లేదు నేను క్యూర్ స్కిన్ యాప్ యొక్క లింక్ని కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ యాప్ కూడా కంప్లీట్గా ఫ్రీ అండి క్యూర్ స్కిన్లో మనకి బెస్ట్ ఫెసిలిటీ ఏంటో తెలుసండి క్యూర్ స్కిన్ యాప్ అనేది కంప్లీట్గా ఫ్రీ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఫేస్ని అనాలిసిస్ చేసుకోవచ్చు అసలు ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా రాలేదని చెక్ చేసుకోవచ్చు అండ్ మనము వన్స్ కిట్ తీసుకున్నాక ఎవ్రీ మంత్ మనకి డాక్టర్ తో ఫ్రీ డెర్మటాలజీ చెకప్ అయితే ఉంటుంది ఇలా మనం ఎక్కడ చూడము ఫ్రీగా ఎవరిస్తారండి మనకి డర్మోటాలజీస్ తోటి మాట్లాడాలంటే బయట హాస్పిటల్ లో కన్సల్టేషన్ ఉంటుంది వందలు సందలు వందలు బట్ ఇక్కడ మనం ఎవ్రీ మంత్ మాట్లాడచ్చు ఒకవేళ మధ్యలో మనకి ఒక టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి మళ్ళీ ఇమీడియట్ గా మనము ఆ క్యూర్ స్కిన్ యాప్ లోకి వెళ్ళి డాక్టర్ చేస్తే ఇమీడియట్ గా డాక్టర్ మనకి వాయిస్ మెసేజ్ పెట్టి మన యొక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా చెప్తారు ఇంకా మనకి క్యూర్ స్కిన్ యాప్ లో కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ కూడా ఉంటుందండి సో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి క్యూస్ మనం మనీ ఇన్వెస్ట్ చేసి ఒక కిట్ తెప్పించుకున్నాం అనుకోండి మనకి కిట్ త్రీ మంత్స్ వస్తుంది త్రీ మంత్స్ మనం డాక్టర్ తో చక్కగా ఫ్రీగా మాట్లాడొచ్చు మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు సో ఏమి లేదండి యాప్ లింక్ నేను కింద కామెంట్ లో పింఛేస్తున్నాను కదా దానిపైన క్లిక్ చేసుకుని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత కంటిన్యూ విత్ మొబైల్ నెంబర్ అని అంటుంది సో మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అయిపోతుంది కంటిన్యూ విత్ ఎబో నెంబర్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది అండ్ ఈ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ని మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అంటే ఏ వాడాలి జెంట్స్ వాడకూడదు అలా లేదు ఇద్దరు వాడచ్చు అండ్ స్కిన్కు ఉంది ఎయిర్ కూడా ఉందండి నేనైతే స్కిన్ కేర్ తీసుకుంటున్నాను సో మీరు మీ ఏజ్ ఎంటర్ చేయండి ఫీమేలా మేలా ఎంటర్ చేయండి తర్వాత మీకున్న ప్రాబ్లం ఏంటి అన్నది ఒక చార్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ చాట్ బాక్స్ లో మనము తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ తమిళ్ ఇలా మనకి వచ్చిన మదర్ టంగ్ బట్టి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను సో మనం ఇలాగ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనము డాక్టర్తో చాట్ చేయొచ్చు అనమాట అంటే మీకు ఫేస్ పైన ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని అడుగుతారు అడిగిన తర్వాత ఒక్కసారి మీరు ఫ్రంట్ పేజ్ ఫోటో పంపించారని అడుగుతారు ఫోటో మనం పంపిస్తే మన ఫేస్ అంతా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నవి ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అన్ని చెప్పేసి అనాలిసిస్ చేస్తుంది చాలా ఈజీ అండి నేను చెప్పినట్టు మీరు ఇలాగా యాప్ డౌన్లోడ్ చేసుకుని చేయండి అండ్ ఈసారి మనకి ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చారండి ఎవరైతే భవానీ త్రీ హండ్రెడ్ అనే కూపన్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ కిట్ పైన అంటే ఈ కిట్ మనకి ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ దీనిపైన మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ మనకు దొరకదండి ఇది ఫస్ట్ టైం ఇచ్చారు మనకి సో ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కోపర్ అనేది అప్లై అవుతుంది సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి సో నేనైతే మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి నేను క్యూ స్కిన్ స్టార్ట్ చేయడానికి ముందు అలా ఉండేదాన్ని క్యూ స్కిన్ స్టార్ట్ చేసాక ఇలా ఉన్నాను అనమాట సో మనం కంటిన్యూ అవుతుంది క్యూర్ స్కిన్ కోసం అడుగుతూ రిపీటెడ్ గా కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి సో దాని కోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం అయితే ఎక్కువ పట్టేసింది ప్లీజ్ డోంట్ మైండ్ సో ఇప్పుడు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామండి ఇక్కడ ఈ రోజు నా ఫుల్ డే వ్లాగ్ అయితే రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అసలు నాకు యూట్యూబ్ సాలరీ వస్తుందా దాన్ని ఏం చేస్తున్నాము ఎలా సేవ్ చేస్తున్నాము అని రిపీటెడ్గా అడుగుతున్నారు కదా సో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ శాలరీ వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి నాకు యూట్యూబ్ శాలరీ అండ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు నేను ఇది వరకు మీ హస్బెండ్కి ఎంత శాలరీ వస్తుంది నీకు ఎంత వస్తుంది అంటే నేను డైరెక్ట్గా అండి అయితే అది అలాగా చెప్పడం కరెక్ట్ కాదంట అండ్ మన సబ్స్క్రైబర్సే అంటే నా వెల్ విషయర్స్ ఉంటారు కదా చాలా మంది మన సబ్స్క్రైబర్స్లో భవని ఇలాగా ఫైనాన్షియల్గా సంబంధించింది నువ్వు డైరెక్ట్గా ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అసలు మంచిది కాదు అండ్ అడిగే వాళ్ళకి కూడా బుద్ధి లేదా అడుగుతున్నారేంటి నువ్వు చెప్పడం ఏంటి నీకు బుద్ధి లేదా అనేసి నన్ను కూడా అంటున్నారండి అండ్ మీరు ఇంత మంచిగా నాకు సలహా ఇవ్వడం కూడా నాకు నచ్చింది అయితే యూట్యూబ్ సాలరీ గురించి డైరెక్ట్గా చెప్పకూడదు అనేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మాకు ఒక రూల్ అయితే ఉందండి మరి యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కదా నువ్వు ఒక్కదానివి చెప్తే ప్రాబ్లమా అంటే ఏమో యూట్యూబ్ కమ్యూనిటీకి అది విరుద్ధం అంటాం యూట్యూబ్ అనే కాదు ఎవరు తన శాలరీని అందరికీ బహిర్గతంగా చెప్పకూడదు అది మా హస్బెండ్ అయినా లేదా ఇంకెవరైనా కూడా చెప్పకూడదు అంట అదొక రూల్ అంట అయితే మరి కొంతమంది చెప్పుకుంటారు వాళ్ళందరి గురించే నాకైతే అనవసరం ఏంటి నార్మల్గా యూట్యూబ్లో ఏమంటారంటే ఇలా శాలరీని డైరెక్ట్గా చెప్తే అది మనకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద ఒక స్ట్రైక్ వస్తుంది అని చెప్తారు నాకు నా ఛానల్ చాలా కష్టపడి పైకి తీసుకు తెచ్చుకున్నానండి నా ఛానల్కి ఏమైనా అయ్యిందంటే అసలు నేను ఇంకా ఏమైపోతానో నాకే తెలీదు నేను బెంగెట్టేసుకుని ఏమవుతానో కూడా నాకు తెలియదు అంత బెంగపడిపోతాను నేను సో నేనైతే డైరెక్ట్గా ఇంత వస్తుంది అని అయితే చెప్పను కానీ మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తానండి సో దట్ మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక అంచనా అన్నది వస్తుంది వస్తుంది అనమాట ఇప్పుడు నాకు పదివేల వ్యూస్ వచ్చాయి అనుకోండి ఒక వ్లాగ్కి టెన్ థౌసండ్ వ్యూస్ అనుకోండి అది మీరు ఒక టూ మినిట్స్ అలా అనుకో అంటే పదివేల మంది యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి టూ మినిట్స్ వచ్చింది అనుకోండి నాకు మనకి త్రీ డాలర్స్ ఫోర్ డాలర్స్ అలా వస్తున్నాయి అనమాట అంటే త్రీ డాలర్స్ అంటే మనకి టూ ఫార్టీ రూపీస్ అలాగా వస్తాయండి సో మనకి వ్యూస్ అన్నవి ఎప్పుడు పదివేలే రావు కదా నిన్న పదివేలు వచ్చినాయి మొన్న నలభై వేలు వచ్చినాయి ముప్పై వేలు వస్తాయి ఇలా వస్తాయి కదా సో వ్యూస్ బట్టి అండ్ వ్యూస్ కూడా కాదండి డ్యూరేషన్ బట్టి ఉంటుందన్నమాట అంటే మీరు నేను ఒక ట్వంటీ మినిట్స్ మీరు పెట్టారనుకోండి దాన్ని మీరు ఎంతసేపు చూసారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నాకు యావరేజ్గా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఒక్కొక్కసారి ఫోర్ మినిట్స్ అలా వస్తుంది అనమాట సో మనకి టూ మినిట్స్కి అయితే ఒక టెన్ థౌజండ్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వస్తుంది కదండి సో దట్ మీరు వేసుకోండి ముప్పై వేలు అయితే ఆ రోజు ఎంత వస్తుంది నలభై వేలు అయితే ఎంత వస్తుంది అన్నది దాన్ని బట్టి మనము ఎస్టిమేట్ ఇక షార్ట్ అయితే చూడండి ఎందుకు పెట్టుకుంటానంటే కేవలం నేను సబ్స్క్రైబర్స్ని గ్యాదర్ చేసుకోవడం కోసమే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తే బాగుంటుంది కదా నాకు ఒక మైల్ స్టోన్ రీచ్ ఉంటుంది అనేసి నేను సబ్స్క్రైబర్స్ గ్యాదర్ చేయడం కోసమే పెడతాను షార్ట్లు షార్ట్లో మనకి పది లక్ష పది లక్షలు అంటే వన్ మిలియన్ వ్యూస్ వస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి చాలా కష్టము దాని మీద మనం మనీ సో మీరు బట్టి కంపేర్ చేసుకోండి నాకు అయితే ఎవ్రీ మంత్ బేసిక్ హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అలా వస్తుంది అనమాట బేసిక్ శాలరీ సో మరి ఇప్పుడు వరకు నాకు శాలరీస్ అయితే ఫైవ్ సాలరీస్ వచ్చాయండి ఫస్ట్ శాలరీ ఆల్రెడీ వీడియో పెట్టాను మరి ఇప్పుడు ఈ ఫైవ్ సాలరీస్ మేము ఏం చేసాము సేవ్ చేసామా లేదా అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయ్యి ఇద్దరికి శాలరీ వస్తుందనుకోండి ఇద్దరిది విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు ఎవరిదో ఒక్క శాలరీ మాత్రమే ఖర్చు పెట్టుకోండి అది కూడా ఎవరిదైతే తక్కువ వస్తుందో వాళ్ళ శాలరీ ఖర్చు పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఇక ఎక్కువ వచ్చిన శాలరీ సేవింగ్కి పెట్టేసుకోవడమో లేదా ఒక ఎక్కువ వచ్చిన శాలరీ ఖర్చు పెడుతున్న అందులో కూడా ఎంత కొంత సేవ్ చేసి సెకండ్ శాలరీని కంప్లీట్గా సేవ్ చేయడం ఇలా చేసుకోవాలి సో నాది మా హస్బెండ్ది అదే ప్లాన్ అంటే నాకు వచ్చే ఎంత వస్తే అంతా ఖచ్చితంగా సేవ్ చేసేయాలి ఒక్క రూపాయి కూడా మనము ఖర్చు పెట్టద్దు అన్నది మా ప్లాన్ అనమాట అయితే మరి ఇప్పటికి నాకు ఫైవ్ సాలరీస్ వచ్చాయి కదండి ఈ ఫైవ్ సాలరీస్లో ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు ఖర్చు అయిపోయింది అయితే ఈ ఖర్చు ఏమీ అన్నెసెసరీ ఖర్చు కాదు మాకు బాగా యూజ్ అయ్యే ఖర్చులే చేసుకున్నామండి ఫస్ట్ శాలరీ చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ శాలరీలో నేను ఒక్క రూపాయి కూడా నేను ఉంచుకోలేదు నా కోసం కానీ పిల్లల కోసం కానీ ఏం ఖర్చు పెట్టుకోలేదు ఫస్ట్ శాలరీ నేను వచ్చిన లెవెన్ థౌజండ్ నేను డొనేషన్స్ చేశానండి ఫుడ్ డొనేషన్ చేశాను ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్లో ఎవరికైతే హెల్త్ బాగలేదో వాళ్ళకి నేను థౌజండ్ థౌజండ్ రూపీస్ కాడికి అలాగా ఇచ్చుకుంటూ వచ్చేసాను అనమాట సో ఆ లెవెన్ థౌసండ్లో నేను ఒక్క రూపాయి కూడా అయితే ఉంచుకోలేదండి ఫస్ట్ శాలరీ అలా ఖర్చు అయిపోయింది ఇంకా సెకండ్ సాలరీ సెకండ్ సాలరీ వచ్చేసరికి మేము హౌస్ షిఫ్ట్ అవ్వే ప్లాన్లో ఉన్నాం కదా సో మల్కాజ్ నుంచి ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యే సో అప్పుడు మరి హౌస్ రెంట్ త్రీ మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చింది సో త్రీ మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తే హస్బెండ్కి ఏమో అది మంత్ మధ్యలో ఉంది ఆ అడ్వాన్స్ ఇవ్వకపోతే హౌస్ మిస్ అయిపోయేలా ఉంది అనేసి సో ఆ హస్బెండ్ అయితే ఇబ్బంది అనేసి అప్పుడు నా శాలరీ తర్వాత సేవ్ చేసుకుందాంలే ఇది మీకు ఉపయోగపడుతుందేమో మీరు ఖర్చు పెట్టుకోండి అనేసి హస్బెండ్కి ఇచ్చాను సో హస్బెండ్ శాలరీ నాది కలిపి త్రీ మంత్స్ అడ్వాన్స్ అయితే ఇచ్చేసామండి సెకండ్ శాలరీ అలా ఖర్చు అయిపోయింది ఇక థర్డ్ శాలరీ బట్ సెకండ్ శాలరీ ఖర్చు అయినప్పుడు నేను ఏడ్ చేశానండి నాకు వచ్చిన శాలరీ ఇలాగా ఖర్చు అయిపోతుందండి ప్రతి నెల అనేసి చాలా బాగా వచ్చి ఏడ్ చేసి అనమాట నేను సరే ఇప్పుడు హస్బెండ్ క్రెడిట్ కార్డ్ మీద అప్పు చేసి ఇచ్చేదానికన్నా అప్పు లేకుండా ఇలా ఇచ్చుకోవడమే బెస్ట్ కదా అనేసి ఇంకా నన్ను నేనే సమదాయించుకున్నాను ఇక థర్డ్ శాలరీ థర్డ్ శాలరీ ఏమో మొబైల్ ఫోన్ పడిపోయింది ఫోన్ క్లారిటీ తగ్గిపోయిందని మీకు చెప్పాను కదా సో అప్పుడు మీకు బిలో ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లో ఫోన్ ఏమైనా ఉంటే సజెక్ట్ చేయండి అన్నారు కదండి సో అప్పుడు మా హస్బెండ్ క్రెడిట్ కార్డు మీద కొన్నారు తర్వాత నా శాలరీ వచ్చాక క్రెడిట్ కార్డు బిల్ కట్టాల్సి వస్తే అప్పుడు నా శాలరీ అలా యూజ్ చేసుకున్నారనమాట థర్డ్ శాలరీ అలా కట్ అయిపోయింది ఇక ఫోర్త్ శాలరీ వాషింగ్ మెషిన్ కొన్నారండి అది కూడా క్రెడిట్ కార్డు మీద కొంటే నెక్స్ట్ మంత్ కట్టాలి కదా సో అప్పుడు హస్బెండ్ శాలరీ సరిపోదు కదండి ఆయన ఎప్పుడు ఒకేలాగా వస్తుంది సో ఇంకా ఇది కొన్నారు కదా ఇంకా మళ్ళీ ఇది అప్పు ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడం ఎందుకు లేండి ఇలాగా కట్టేసేయండి అనేసి ఆ మంత్ శాలరీ అయితే అలా ఇచ్చేసాను అనమాట సో ఇప్పుడు వరకు వచ్చిన ఫోర్ మంత్ శాలరీ అలా అయిపోయిందండి ఇంకా ఉప్పుడు నుంచి అంటే ఫిఫ్త్ మంత్ నుంచి వచ్చే శాలరీని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు అది ఏ పర్పస్కైనా సరే ఖర్చు పెట్టద్దు ఇంకా మనం సేవ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాము అండ్ మీకు తెలుసు కదా మేము హౌస్ కొనాలి అనుకుంటున్నాము అది కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల కొనాలి అన్నది మా ప్లాన్ అండి సో ఇప్పుడు నుంచి నాకు ఎంత వచ్చినా ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా దాన్ని సేవ్ చేసుకుందాము సేవ్ చేసుకుని హౌస్ కొనుక్కుందాము అనేసి ప్లాన్ అనమాట అంటే నాకు వచ్చే శాలరీతో హౌస్ కొనలేము బట్ మనది అనిపించుకోవడానికి ఎంతో కొంత అడ్వాన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కదండి రెండు లక్షలు మూడు అలాగా సో ఈ టూ త్రీ ఇయర్స్లో అలా సేవ్ చేసుకున్నాం అనుకో నా శాలరీ అండ్ మా హస్బెండ్కి వచ్చేది కూడా ఎంత కొంత సేవ్ చేసుకుని డౌన్ పేమెంటు అంటే మనది అనిపించుకోవడానికి అగ్రిమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది కదా అలా ఇవ్వడానికి ఉంటుంది కదా సో అలా సేవ్ చేద్దాం అనేసి ఆ ప్లాన్లో అయితే ఉన్నామన్నమాట సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన వీడియో పెట్టిన కాడ నుంచి రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి అక్కడ నీ శాలరీ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నామని సో నా శాలరీ అయితే ఎలా ఖర్చు పెట్టుకున్నామండి ఇప్పటి వరకును ఇప్పటి నుంచి అయితే సేవ్ చేస్తున్నాము మరి ఎలా సేవ్ చేస్తున్నావు ఏంటక్క సేవింగ్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతారా చాలా ఉన్నాయండి చాలా బడ్జెట్ వీడియోస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము అవన్నీ మీకు కమింగ్ బ్లాగ్స్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అయితే ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఇదండి నా శాలరీ గురించి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను నువ్వు షాప్కి వెళ్ళి సిక్స్ ఎగ్స్ తీసుకురా ఒక్కో ఎగ్ సిక్స్ రూపీస్ సిక్స్ సిక్స్ ఎంత సిక్స్ సిక్స్ ఎంత రాదా నీకు సిక్స్ టేబుల్ వచ్చు కదా చెప్పు సిక్స్ టేబుల్ చెప్పు ఫస్ట్ నుంచి ఓకే ఇప్పుడు సిక్స్ ఎక్స్కి ఎంత అవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది నేను ఎంత ఇచ్చాను నీకు హండ్రెడ్ మొన్న ఆంటీ దగ్గర మనకి టూ రూపీస్ ఉన్నాయి సో థర్టీ సిక్స్ మైనస్ టూ సిక్స్ మైనస్ టూ సిక్స్ మైన సిక్స్లో నుంచి ఫోర్ తీస్తే సిక్స్లో నుంచి టూ తీస్తే ఎంత సో ఆంటీకి మనం ఎంత ఇవ్వాలి థర్టీ ఫోర్ రూపీస్ ఇవ్వాలి సో హండ్రెడ్ మైనస్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఎంత హండ్రెడ్లో నుంచి థర్టీ ఫోర్ తీస్తే ఎంత హండ్రెడ్ సరే టెన్ మైనస్ త్రీ టెన్ మైనస్ త్రీ ఆ డబ్బులు వెరీ గుడ్ సెవెన్ సో హండ్రెడ్ మైనస్ థర్టీ ఎంత హండ్రెడ్ మైనస్ థర్టీ ఎంత అవుతుంది అప్పుడు టెన్ మైనస్ త్రీ సెవెన్ హండ్రెడ్ మైనస్ థర్టీ హండ్రెడ్లో నుంచి థర్టీ తీసేస్తే ఎంత టెన్ మైనస్ త్రీ సెవెన్ కదా పక్కన జీరో పెట్టాలి మనం అంతే సెవెంటీ కదా ఇప్పుడు హండ్రెడ్ మైనస్ థర్టీ సెవెంటీ మనం ఎంత ఇవ్వాలి ఆంటీకి థర్టీ ఫోర్ ఇవ్వాలి కదా సెవెంటీ మైనస్ ఫోర్ తెలీదు సరే టెన్ మైనస్ ఫోర్ టెన్ మైనస్ ఫోర్ చెప్పు టెన్ మైనస్ ఫోర్ ఎంత టెన్ మైనస్ ఫోరే సిక్స్ సిక్స్ సో ఇప్పుడు మనం ఎంత ఇవాళ ఇప్పుడు హండ్రెడ్ మైనస్ థర్టీ ఫోర్ ఎంత అయింది సిక్స్టీ సిక్స్ అవ్వింది నువ్వు సెవెంటీలో నుంచి ఎంత తీసేసావు ఫోర్ తీసేసావు సో అప్పుడు ఎంత అయింది సిక్స్టీ సిక్స్ సరే ఇప్పుడు సిక్స్టీ సిక్స్కి నువ్వు ఫోర్ కలుపు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ అంతేనా ఇప్పుడు ఆంటీ దగ్గర నుంచి ఎంత వస్తుంది మనకి సిక్స్టీ సిక్స్ రూపీస్ వస్తుంది వెళ్తావా ఎల్లు వెళ్ళి ఎక్స్ తీసుకొస్తావు సిక్స్ తీసుకొస్తావు ఏ సిక్స్ సిక్స్దా థర్టీ సిక్స్ అయితే ఆంటీ మనకి లాస్ట్ టైము ఎక్స్లో టూ రూపీస్ ఇవ్వలేదు ఆంటీకి చెప్పాను మా షాన్ వాళ్ళు వస్తారో ఆంటీ మేము మా పల్లెల దగ్గర తగ్గించేసేయండి ఏంటి టూ రూపీస్ అని చెప్పాను ఓకే అమ్మా అన్నారు ఆంటీ ఇంకా మనకి సిక్స్టీ సిక్స్ రూపీస్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి టెన్ రూపీస్ ఒకటి సిక్స్ రూపీస్ ఒకటి ఓకేనా బాయ్ నాకు లెక్కలంతగా రావాలండి దానికి ఈజీగా చెప్పలేకపోయాను కన్ఫ్యూజ్ చేసేసానేమో పిల్లని సో ఈజీగా ఎలా చెప్పొచ్చు అన్నది మీరైతే కింద కామెంట్ చేయండి ఇప్పుడే షానుని అయితే ఆ క్లాస్ నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు ఇంకా వంట చేయాలి సెవెన్ అయిపోయింది రోజు లేట్ అయిపోయింది అక్కడ క్లాస్ అయ్యేసరికి ఈ రోజు ఏంటో బొట్టు ఎన్నిసార్లు పెట్టుకున్నా స్టిక్కర్ అసలు జిగిర్లు ఉండట్లేదండి తిలకమేమో కనిపించట్లేదు వస్తమానం పడుతూనే ఉంది ఇక నేను త్వర త్వరగా వంట చేసేస్తాను కోడిగుడ్లు పుల్ట పెట్టేసి అన్నం వండేస్తానండి పని అయిపోతుంది ఇంకా షాను అయితే ఎక్స్ తీసుకుని వచ్చేసిందండి నేను చెప్పానా దానికి పని కట్టుకుని టూ రూపీస్ ఉన్నాయి అడగమ్మా అనేసి అయితే ఆంటీ లేరు అంకులు ఉన్నారనేసి అడగడం మానేసిందంట సో సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఇంటికి తీసుకొచ్చింది ఇంకా సరే అయితే డిబ్బిలో వేసుకోండి అనేసి వాళ్ళకి ఆ చేంజ్ అయితే ఇచ్చేస్తున్నాను అంటే ఫోర్ రూపీస్ని ఇంకో టెన్ రూపీస్ ఇచ్చాను సో ఈ పిల్లలు ఏమనుకుంటారంటే చిల్లర డబ్బులే ఎక్కువ కాగితం అయితే ఒకటే ఉంది అన్నట్టు ఫీల్ అవుతారండి పిల్లలు అలాగే కాయిన్స్ విషయంలో కూడా ఎంత ఫైవ్ రూపీస్ కాయిన్ ఇచ్చినామా చిన్నది అక్కకేమో ఎక్కువ ఇచ్చావు అంటుంది అనమాట టూ రూపీస్ విడిగా రెండు రూపాయలు టూ రూపీస్ ఇచ్చాను అనుకోండి అక్కకి ఎక్కువ ఇచ్చావు నాకైతే తక్కువ ఇచ్చావు అంటుంది దానికి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇచ్చినా కూడా అలా అంటదనమాట సరదాగా ఉంటుందిలే పిల్లలతో అలాగా ఇంకా ఇదిగోండి వంట అయిపోయింది షానమ్మ వాళ్ళకి ఇద్దరికి అన్నం తినిపిస్తున్నాను వీళ్ళిద్దరు తినేసాక నేను మా హస్బెండ్ కూడా తినేసామండి నెక్స్ట్ అయితే మా షానుకి స్కూల్లో డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలని చెప్పారంట సో చక్కగా ఫాలో అయిపోతుంది సో ఇదేండి ఈ రోజు వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి ఇంకా కమింగ్ బ్లాగ్స్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్